అందరికీ నమస్కారం. గడిచినటువంటి 2 రోజులుగా పొలిటికల్ టూరిస్ట్ పవన్ కళ్యాణ్ గారు మన ఆంధ్రప్రదేశ్ విచ్చేసినటువంటి సందర్భంలో వారి పార్టీకి సంబంధించినటువంటి విధానాన్ని రేపు 2024 ఎన్నికల్లో వారి ఆలోచనల్ని అంతా కూడా చాలా వివరంగా వారికి సంబంధించినటువంటి కొంతమంది నాయకుల సమక్షంలో మాట్లాడినటువంటి విషయాలు కానీ నిన్న పత్రికా సమావేశంలో మాట్లాడినటువంటి విషయాలను కానీ వీటన్నిటిని చూసిన తర్వాత ఇక మన పవన్ కళ్యాణ్ గారు చేతులు ఎత్తేశారు. రాజకీయంగా నా వల్ల కాదు, నేను పార్టీని నడపలేను, నేను ఒంటరిగా పోటీ చేయలేను, నేను నాకు ఎవరి తోడో కావాలి, లేదా ఎవరి సహాయానికో వెళ్తాను, లేకపోతే ఎవరి కూలుకో వెళ్ళిపోతాను అనేటువంటి విధంగా వారు చెప్పినటువంటి మాటలన్నీ కూడా నిన్న ఈరోజు చూసాం. ఈరోజు ఏదో మండల స్థాయి ఇన్ఛార్జీలు జిల్లా స్థాయి ఇన్ఛార్జీలతో సమావేశం అని చెప్పి వార్తలు చూశాను. నాకు తెలిసి ఇప్పుడున్నటువంటి 26 జిల్లాలకి ఎలాగా అధ్యక్షులు లేరు, కనీసం ఉమ్మడి జిల్లాలు 13 జిల్లాలకైనా అధ్యక్షులు ఉన్నారంటే వాటికి అధ్యక్షులు లేరు. మరి ఉమ్మడి జిల్లాలుగా ఉన్నటువంటి 13 జిల్లాలకే అధ్యక్షులుగా లేనటువంటి సందర్భంలో, ఈ మండల అధ్యక్షులు ఎక్కడి నుంచి వచ్చారో నాకు తెలియ అడుగుతాను. అంటే వీరు చెప్పినటువంటి మాటల్ని నేను ఈ రకంగానే రాజకీయం చేయబోతున్నాను, నా విధానం ఇది, దీనికి సంబంధించి మీరందరూ కూడా దీన్ని అంగీకరించాలనేటువంటి మాట చెప్పించడానికి ఈరోజు సమావేశాన్ని వారు సమావేశపరిచినట్టుగా కనబడతా ఉంది. ఇంకో సంవత్సరం ఉంది ఎన్నికలకి, కరెక్ట్గా 1 ఏడాది. మేము దాదాపు 1 సంవత్సరం క్రితం నుంచి చెప్తా ఉన్నాం ఈయన పవర్ స్టార్ కాదు ప్యాకేజ్ స్టార్ అని. ఎందుకు చెప్తా ఉన్నాం, మాకు రాజకీయాల్లో ఉన్నాం, రాజకీయాల్లో ఏం జరుగుతున్నాయి అనేటువంటిది ఎప్పటికప్పుడు పరిశీలించాల్సినటువంటి అవసరం, ఏం జరుగుతుందో, ప్రత్యర్థులు ఏం చేస్తూ ఉన్నారు అనేటువంటి తెలుసుకోవాల్సినటువంటి అవసరం. ఒక రాజకీయ పార్టీని రాష్ట్రంలో ఒక బలమైనటువంటి రాజకీయ పార్టీగా ఉన్నటువంటి మా రాజకీయ పార్టీ సహజంగా జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తున్నటువంటి సందర్భంలో మాకు ఉన్నటువంటి సమాచారం మేరకు దాదాపు 1 సంవత్సరం క్రితం నుంచి చెప్తా ఉన్నాం ఈయన చంద్రబాబు నాయుడు గారికి అమ్ముడు పోయాడు, ఈయన పార్టీ పెట్టింది ఆయన కోసం కాదు చంద్రబాబు నాయుడు గారి కోసం అని చెప్పి 1 సంవత్సరం క్రితం నుంచి చెప్తా ఉన్నాం. మేము ఆ మాట అంటే ఓ రోజు కాల్ చూపించాడు, ఓ రోజు చెప్పు చూపించాడు, ఇప్పుడేం చూపిస్తాడు? ఇప్పుడు ఏమైనా చూపిస్తే వాళ్ళ పార్టీ నాయకులు కార్యకర్తలు వాళ్ళు చూపించాలి ఆయనకి. వీరు చేసినటువంటి ఈ రాజకీయాన్ని చూసో, లేదా ఈయన చేస్తున్నటువంటి నిర్ణయాలను చూసో, పూర్తిగా రాజకీయంగా బట్టలిప్పేశాడు మొత్తం. సిగ్గు సరం అన్నీ వదిలేసి ఎవడు ఏమనుకున్నా పర్లేదు, నా వెనకాతలు వస్తున్నటువంటి వారు ఏమనుకున్నా పర్లేదు, నన్ను ఒక యాక్టర్గా చూసి అభిమానించేటువంటి వారు ఏమనుకున్నా పర్వాలేదు, నేను చంద్రబాబు నాయుడు గారికి అమ్ముడు పోతాను, నేను ఒంటరిగా పోటీ చేయను, నాకు ఆ బలం లేదు అని చెప్పి తేటతెల్లం చేశాడు. ఎందుకంట ఇంకా ఎవరికన్నా ఏమైనా అనుమానాలు ఉన్నాయో, ఇంకా ఎవరికన్నా అపోహలు ఏమైనా ఉన్నాయేమో అన్నటువంటిది ఉండుంటే అవి నిన్న ఈరోజుతో అవి నివృత్తి అయిపోయినాయి. 140 స్థానాల్లో 2019 పోటీ చేస్తే దాదాపు 120 స్థానాల్లో డిపాజిట్లు లేవు. లింగలింగం అనుకుంటూ ఒకటి గెలిచాడు, ఆయన పోటీ చేసినటువంటి 2 స్థానాల్లో ఓడిపోయాడు, వచ్చినటువంటి ఓటింగ్ పర్సంటేజ్ ఏమో 6 6 6 80
6.8 6.9 ఓటింగ్ పర్సంటేజ్. ఇప్పుడు ఇవన్నీ చూసిన తర్వాత రేపు మళ్ళీ ఒంటరిగా పోటీ చేస్తే మన బలం ఏంటో అనేటువంటిది తెలిసిపోతుంది. మళ్ళీ చిత్తుగా ఓడిపోతే మనకు వచ్చే జనం కూడా రావడం మానేస్తారు. దాని బదులు చంద్రబాబు నాయుడు ఓటమితో మన ఓటమిని కూడా కలిపేస్తే అయ్యో చంద్రబాబు నాయుడు వల్ల మనం ఓడిపోయిన తప్ప మన వల్ల మనం ఓడిపోలేదని చెప్పి చెప్పుకోవచ్చు అనేటువంటి ఉద్దేశంతో ఓ పక్క రాజకీయంగా ఆ సాకును ఎత్తుకున్నాడు, ఓ పక్క సాకును ఎత్తుకున్నాడు, ఓ పక్క సంచి సర్దేశాడు. చంద్రబాబు నాయుడు గారు ఎలాగా ఎంత ఇచ్చాడు అనేటువంటిది వారు చెప్పాలి. లేదు మా నేను నా సినిమాలకు ఎలా తీసుకుంటానో, నేను ఎవరికి చెప్పాల్సిన సినిమాలు కూడా చెప్పాడు కదా మొన్న, నేను ఒకరోజు సినిమాలో యాక్ట్ చేస్తే ఒకరోజు డేట్ ఇస్తే 2 కోట్లు ఇస్తారని చెప్పో 1 కోటి రూపాయలు ఇస్తాడని చెప్పి మొన్న ఎక్కడ ఏదో సభలో సమావేశంలో చెప్పినట్టు చూసాం. అలాగే దీనికి కూడా మీకు చంద్రబాబు నాయుడు గారు ఎంత ఇస్తారు చెప్పేస్తే బాగుంటుంది కదా, ఎందుకు అమాయకంగా మిమ్మల్ని మీరేది చెప్పుకుంటారో కదా, నేను దైవాన్ సంబూధుని, నేను డెమి గాడ్, నేను దేవుణ్ణి అని చెప్పి చెప్పాడు ఒకరోజు మొన్న మార్చిలో ఆయన ఆవిర్భావ సభలో నేను దేవుణ్ణి అని చెప్పి చెప్పాడు. ఆ దేవుణ్ణి నమ్ముకున్నటువంటి భక్తులందరికీ కూడా పంగనామాలు పెట్టాడు. ఇది ఇక జనసేన కాదు, జెండాసేన కింద మారిపోయింది. అంటే వీళ్ళ పని ఏంటంటే అందరి జెండాలు మోయడం అన్నమాట. ఒక ఎన్నికలు వస్తే తెలుగుదేశం పార్టీ జెండా, మొన్న 2019 ఎన్నికల్లో ఎవరు జెండాలు మోసారు, సిపిఐ జెండా మోసో, సిపిఎం జెండా మోసో, బీఎస్పీ జెండా మోసో, 2014 ఎన్నికల్లో ఎవరు జెండా మోసో, అప్పుడు తెలుగుదేశం జెండా మోసో, బీజేపీ జెండా మోసో, 2019 నుంచి ఇప్పటి వరకు బీజేపీ జెండా మోస్తున్నాం. ఇప్పుడేమో బీజేపీ తెలుగుదేశం ముగ్గురు పొత్తు ఉంటే బాగుంటుంది అనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. మళ్ళీ కూలి పని వెళ్ళడానికి మళ్ళీ ఆ జెండా కూలీలుగా పనిచేయడానికి సిద్ధపడిపోయాడు. పవన్ కళ్యాణ్ని నమ్మి ఆ జనసేన పార్టీలో మేము జన సైనికులు అని చెప్పి చెప్పుకున్నటువంటి వారు ఇక జన సైనికులు కాదు, ఇక మీరు జెండా కూలీలు. మీ పని ఆయన ఎవరి పేరు చెప్తే లేదా ఎవరు జెండా పట్టుకోమంటే ఆ జెండా పట్టుకోవడమే తప్ప మీకంటూ ఒక నాయకత్వం కానీ, మీకంటూ ఒక కోరిక కానీ, లేదా మీ పవన్ కళ్యాణ్ గారు ఏదో అయిపోవాలని చెప్పి మీరు పడుతున్నటువంటి తపన కానీ మీకుంటే ఉంటుందేమో కానీ పాపం ఆయనకి లేదు ఏం చేయమంటారు. పవన్ కళ్యాణ్ గారికి లేనటువంటి కోరిక మీకెందుకయ్యా. మళ్ళీ తిరిగి ఇందులో ఏంటి, ఒక సందర్భంలో కాపులన్న ఓట్లేయాలంటాడు. కనీసం రాష్ట్రాభిమానం లేదు, దేశాభిమానం లేదు, కనీసం కులాభిమానం అన్నా ఉండాలి కదా అని చెప్పి ఒక సందర్భంలో మాట్లాడతాడు. అంటే మీ ఐడియా ఏంటి, ఏదో రకంగా కాపులందరినీ కూడా మిమ్మల్ని నమ్మిన వాళ్ళనో లేకపోతే మిమ్మల్ని అభిమానించేటువంటి వాళ్ళనో లేదా మీ సినిమాలు చూసి మిమ్మల్ని ఇష్టపడినటువంటి వారినో ఈ కాపులందరినీ కూడా తీసుకుని వెళ్ళి కట్టగట్టి మూటగట్టి చంద్రబాబు నాయుడు తాకట్టు పెట్టడానిక దేనికి రాజకీయం, దేనికి ఒక రాజకీయ పార్టీ స్థాపించామంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల తాలూకు అభిమానాన్ని చూరగొని రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి ఆ ప్రజలు ఒక నాయకుడి నుంచి ఏదైతే కోరుకున్నారో ఆ కోరుకున్నటువంటి కోరికను తీర్చడానికి ఒక రాజకీయ పార్టీని స్థాపిస్తాం. నువ్వు దేనికి రాజకీయ పార్టీ పెట్టావనంటే ఏమంటావు నువ్వు, జగన్మోహన్ రెడ్డిని ఓడించడానికి రాజకీయ పార్టీగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గద్దె దించడానికి, జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి పదవి నుంచి దించడానికి, జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా ముఖ్యమంత్రి పదవి నుంచి ఏదో రకంగా అధికారం నుంచి దించాలనేటువంటి దానికే నేను పనిచేస్తున్నానని చెప్పి చెప్తున్నా, సిగ్గులేదా? మళ్ళీ అంటాడు ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు వేరు, 83లో ఇంకో పార్టీ లేదు, అప్పుడు పార్టీకి అప్పుడు వాక్యూమ్ ఉంది, అప్పుడు కాంగ్రెస్కి ఆల్టర్నేటివ్ లేదు కాబట్టి ఎన్టీ రామారావు ఆ రోజు గెలిచాడు, ఈ సూక్తులన్నీ చెప్తున్నాడు. 2011లో జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టినప్పుడు ఎప్పుడు పెట్టాడండి జగన్మోహన్ రెడ్డి పార్టీ, అప్పుడు 2 బలమైనటువంటి పార్టీలు రాష్ట్రంలో లేవా, అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, దేశంలో అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ, రాష్ట్రంలో అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ,
ఓ ప్రతిపక్షంగా తెలుగుదేశం పార్టీ ఉంది, అప్పటికి జాతీయ పార్టీగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ వారి ప్రెజెన్స్ ఉంది, కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నాయి. ఈ రాజకీయ పరిస్థితుల్లో జగన్ మోహన్ రెడ్డి గారు అనేటువంటి వ్యక్తి ఓ పార్టీని స్థాపించి పార్టీ స్థాపించినటువంటి 8 సంవత్సరాల్లో రాష్ట్రంలో 151 సీట్లతో 51 ఓట్ల శాతంతో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చినటువంటి నాయకుడు జగన్ మోహన్ రెడ్డి గారు, అసలు జగన్ మోహన్ రెడ్డి గారితో నీకు పోలిక ఏంటి అసలు?